ఏంది అసలు ఈరోజు ఆశ్చర్యం? రాము గారు నేను పాప నదులు పెట్టి వచ్చేటప్పుడు గందరగోళంగా అరుస్తా ఉంటాడు, అసలు అరకుండ గమ్ము కూర్చోనండి. ఏంది ఎందుకంటే గుడి తినేశాడు. అవునా? తేరా కనీసం రాము. ఒరే ఒరే, మా బాస్ వచ్చాడే, మా అన్న వచ్చాడే, లేకపోతే మా నాన్న వచ్చాడే అని కూడా లేకుండా గమ్ము కూర్చోండరా. హలో రాము అన్న కూడా గమ్ము. రోజు ఫ్రెండ్స్ నేను తనుజన్ స్కూల్ దగ్గర వదిలిపెట్టి రాగానే గందరగోళంగా అరుస్తాడు. కోడి గుడ్డు దశ మహిమ అదే. ఆ ఉత్సాహం లేదు, ఆ ప్రేమ లేదు, ఉండవా సాలుగానే అన్నట్టుకున్నాడు. దొంగ రాము, దోసకాయ రాము. కెమెరా ఆన్ చేస్తే చాలు. నమస్కారాలు. వినయంగా కళ్ళు పెట్టడం. ఏంది కెమెరా ఆన్ చేసినప్పుడు ఎలాగుండాలనేది వాడికి అర్థమైపోయింది. ఊపు తాకు, ఊపు చూడండి ఫ్రెండ్స్. అదిగో మనిషి అన్నాక కాసింత కళ పోసన ఉండాలయ్యా అంటాడా? ఇప్పుడేంటంటే మాకు చెప్తుంటాం కదా వీడియో చేసేటప్పుడు, దాన్ని బట్టి వాడికి వీడియో ఆన్ చేయడం కానీ ఫ్రెండ్స్. ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేరిక విలేసం బ్లాక్స్ వంటశాలలో ఎగ్గుదోసి పోస్తుంది నేరిక. పిల్లలిద్దరు అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ మా వంతు రాముగ్గో టిఫిన్ అయిపోయింది. ఎగ్గుదోసి టైం 9:10 అవుతుంది. ఇక్కడే కనిచేద్దాంలే. గాలి కొట్టినప్పుడు ఆ పొగ అంతా వచ్చేస్తుంది. ఆ రేకులు ఇది వేసాను అనుకో, రేపు నీకు వర్షం పడేటప్పుడు బల ఇబ్బంది అయిపోద్ది. పైన ఏమో మనకి చిక్కగా ఉండే పందిరి, పడ్డ నీళ్ళన్నీ దాంట్లో ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఆ రేకులు తీయలే, అట్లా వదిలేసి. మధ్యాహ్నం ఏంది వంట? అన్నీ కలిపి పప్పు చేస్తాయండి. అన్నీ కలిపి చేయొచ్చా? సరే చుక్కూర ఎక్కువ కొద్దిగా ఒక గుప్పిడ అడుగుతారా, రెండు గుప్పిడలు వస్తుంది? అది ఇంకో రోజు చేసుకోవచ్చులే. నైట్ పూట పచ్చడి చేసుకోవచ్చు లేదా పప్పులో వేసుకోవచ్చు. చుక్కూర కదా పూపులు కావాలి. అది ఫ్రెండ్స్ మా టైం టేబుల్. ఈరోజు అయితే స్కిట్లు వచ్చి ఒక రెండు మూడు రాసి పెట్టున్నాను, అవి చెయ్యాలి. నేనైతే అట్ట అనుకున్నాను. వంటశాల అంతా నీ ప్లాన్, నా ప్లానే ఉంటుంది. సరే సరే. ఇక్కడ ఇది ఉండే కొన్ని మట్టలు ఎండిపోతూ ఉంటాయి కదా, ఇంకో పచ్చి మట్టలు ఏదన్నా కొట్టినప్పుడు పైన వేస్తా ఉంటే ఆడ ఎదురుగా గిడ్డు ఉంది కదా, లేదు పేరుకైపోతా వాళ్ళు ఎండిపోతా వాళ్ళు. మనం వేసి పచ్చి కానీ రోజు రోజుకి అందరికి బాగా ఎండిపి తేలికైపోతా ఉంటుంది. సాదా
వేసుకుంది మంచిది. చేతిని తినిందా? నేను చేతున్న తొందరపాట్లో సదరంగా తిందు కనుజనం తింటుంది కానీ చట్నీ చేస్తారంటే పనిచే చేయటండి. చట్నీ వద్దులే ఎరగారు మీ మమ్మీ గుడ్డు తీసుకురా అన్న. వద్దమ్మా అన్నాను అనుకో అందం జరిగిపో. గ్యాస్ కూడా 10 రూపాయలు తక్కువ 1000 రూపాయలు. ఫ్రెండ్స్ ఇంకా గ్యాస్ రేట్ తగ్గదేమో మనకి. ఇడ్లీ సాంబార్ రోజు మామూలుగా ఎగ్ దోశ తింటాను కానీ ఒక దోశ ఎక్స్ట్రా తిన్నాం అనుకోండి మందంగా ఉంటుంది. మన ఇంట్లో తెలుసుకుంటా మళ్ళీ ఎడింగ్ చేయాలిగా నేను మందంగా ఉంటే పని కాదు. లేవలేదు ఇప్పుడు బయట అప్పుడప్పుడు తెస్తాగా అట్టకూడదు జాగ్రత్త కావట్లా. రేటు ఎక్కువ బిల్లు ఎక్కువ అయిపోతుంది నాకు మళ్ళీ కడుపుకోండి ఉండదు. అదే మన ఇంట్లో వేసుకున్నాం అంటే కడుపు నేను ఎక్కడ ఉన్నాను కదా ఎవరు దచ్చుకుంటున్నారు దచ్చుకుంటుంది. ఇది ఒక రచ్చ అన్నం తినేటప్పుడు కొద్దిగా పొరపోయింది అనుకోండి నేను ఇక్కడే ఉన్నానే నిన్ను ఎవరు తెలుసుకుంటున్నారు అని చెప్పి అనుంటుంది. అభిమానులు ఉండొచ్చు శ్రేయభిలాషులు ఉండొచ్చు. ఫ్రెండ్స్ తినేటప్పుడు తలుచుకోమాకండి తినుకున్నప్పుడు తలుచుకోండి. వాళ్ళకి తెలుసు మనం వీడియో చేస్తున్నాము తను చెప్తున్నాడు కదా. అయితే నాకైతే కదా మీరు ఏమని అనుకోండి ఫ్రెండ్స్ లేడీస్లు కొంతమంది ఇలాగా టార్చర్ పెడుతుంటారు. కోడి గుడ్డు దశ కట్టు నీకైతే ఏమనుకుంటున్నావు. దోశ బీడింగ్లో ఈమె లేటు తినడంలో నేను ఫాస్ట్ ఇంకా చాలా నా గారు దోశ ఇంకో గుడ్డు దోశ కూడా పెడతాను కోసం నేను డబ్బులు అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తాను. డబుల్ ఎగ్ దోశ అది సింగిల్ ఎగ్ కాదు ఫ్రెండ్స్. ఈసారి వేసేది ఎగ్ సెట్ కూడా కావచ్చా అటు కాల్చేదా సరే అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇది ముందు చెప్పచ్చా ఇప్పుడు నాకు తిరగబెట్టకుండా నువ్వు మామూలుగా వేస్తుంటావు కట్టే వేస్తావు అనుకున్నా.
ఎక్కువ చేసుకో, చిత్త కూడా చేస్తా. అంటే ఒక తీర్చి ఎక్కువ కూడా తీసేదా? వద్దు, తీర్చు వద్దులే, వద్దు. ఇంకోటి వేస్తావుగా, వస్తుంది. ఇంకోటి వేస్తావుగా, ఎందుకు ఈ కోరిక ఎందుకు కదా నాలో. పక్కల తెర్రగా కదిలిస్తే గుడిదోశ బాగుంటుంది. ఎగ్గుదోశ అటు చేసినా బాగుంటుందిలే. మళ్ళీ ఇదో తలకని ఫ్రెండ్స్ కోసం నేను ఎంతో ప్రేమగా చేసిస్తే నా కోసం చేస్తున్నా ఫ్రెండ్స్, నా కోసం, నీ కోసం, నా కోసం. నిహారిక, సూర్యుడు వచ్చేసాడు బావా. అయ్యో అయ్యో అయ్యో, పాపం సూర్యుడు వచ్చిందా? సూర్యుడు దా 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 దా, అయ్యయ్యో దా, వెళ్ళిపోయాడు. ఇంకా ఏంటి నాకు పెట్టలేదు ఇక్కడ ఆహారం అని పెట్టాలి పడుతుంది బావా. దోశ రెడీ అయిపోయింది, ఇంకో గుడ్డి దోశ పోస్తాను దా. కెమెరా పెట్టేసా. ఎందుకు పొగ వస్తుంది? కట్లు బాగానే మాడుతున్నాయి కదా. గాలి కొడతా, గాలి కొట్టినప్పుడు పొగ అంతా నా పక్క వస్తుంది. అందులో తేడా రాత్రి పచ్చిగానే ఉంది కదా, లోపల ఆరు ఉంది. పందుకొక్కలేవు నా లోడి కాదు, ఏం లోలేదు కానీ అవతల పక్క. అది పందుకొక్క అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ డౌట్, రాము కూడా కనిపించడానికి నేను చల్లాడు పక్క వచ్చానా, రాము వచ్చేట ఇద్దరు చేస్తాము. చూసుకుని చెకింగ్ చేస్తాను. సూపర్. పొలంలో బయటికి గాలి తీసుకుంది, సరిపోయి పొగరాదు. లేదా ఒకటి తీసే ఒకటన్నా పెట్టు. బాగా ఎందుకు పుల్లైనా ఎందుకు వస్తుంది పొగ? పిల్లకాయలు ఈ కారం బాగా రుచి మరిగా చట్నీ వద్దే వద్దు. నేను ఎవర్రా ఇది ఫ్రెండ్స్? ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ పోసింది రాత్రి నిహారిక. పిల్లలు ఎక్కువగా దోశ ఇష్టం, నాకేమో ఇడ్లీ ఇష్టం. అదే పిల్లలు ఎక్కువగా దోశ ఇష్టపడతారు. అదే చెప్పా,
రికార్డ్ ఎంత చూసుకో నువ్వే ఏం చెప్పాను. అబ్బో ఈ కారంకే దోశ వేడికి ఫ్రెండ్స్ నిన్న ఉదయం మధ్యాహ్నం బల తమాషా మా ఇంట్లో ఒక చిన్న ఇన్సిడెన్స్ జరిగింది బల నవ్వుకున్నాను నేను. పిల్లలిద్దరిని స్కూల్ వదిలిపెట్టి వచ్చేసాను. వచ్చేసి ఇంట్లో నేను స్క్రిప్ట్ ఏదో రాసుకుంటా ఉన్నాను. సడన్గా ఒక ఆయన ఇంట్లోకి నేరుగా వచ్చేసాడు. ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. నేరుగా వచ్చేసి ఇక్కడ ఆయన నాకైతే తెలీదు, ఆయన నిహారిక దేశ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న అంట. ఆయన ఆయన మీ ఆస్తి అక్కడ ఉంది, మీ అంగురాలు అక్కడ ఉన్నాయి, మీ వాచ్ అక్కడ ఉంది, వస్తు తీసుకుంటానండి, నీ ప్యాంట్ నేను వేసుకుంటున్నాను, రండి రండి అంటా ఉన్నాడు. నాకు నిజంగా అతనికి కొద్దిగా మతిస్థిమితం లేదని నాకు తెలియదు. నేను మామూలుగా ఇంటికి మనకి ఇంటికి ఎవరు వచ్చినా కూర్చేసి రండి కూర్చోండి చెప్పి కూర్చోబెట్టి ఏంటండి ఏంటి ఇలా వచ్చారని చెప్పాను నేను. ఆయన కుర్చీ వేసినా నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి నేను పలకరిస్తున్నాను మీకు కనపడుతుందా లేదని చెప్పాను నేను. నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన హేర్ కడిగి ఏం బాబాయ్ ఇలా వచ్చావు, టిఫిన్ తిన్నావా అని చెప్పాను. అడిగింది టిఫిన్ తెచ్చిందని చెప్పేసి పూరి కట్టుకొచ్చి మా చేతికి ఇచ్చేసాడు. నాకు తెలియదు తనకి అట్లా మైండ్ ఉందని, తనకు తెలియదు. మళ్ళీ రోజు తను ఉదయం చిమ్మేటప్పుడు బయట కళ్ళ జల్లేటప్పుడు వస్తా పోతా పలకరిస్తుంటాడంత. తర్వాత ఇంకా తన మాటలను బట్టి నాకు అర్థమైంది, ఓహో ఇతనికి ఒక్కోసారి మైండ్ ఇట్లా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. నాకు అర్థమైపోయింది నేరకి అర్థం కదా, ఏంది నా ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆస్తి అంటున్నాడు, వాచ్ అంటున్నాడు, ఉంగరాలు అంటున్నాడు, మీ ఆస్తి అక్కడ ఉంది రండి అంటున్నాడు, మళ్ళీ నా ఫ్యాంట్ తీసుకుంటా అంటున్నాడు, ఏదేదో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాను. నేరకి అయితే అసలు ఏం అర్థం కదా. ఆ తర్వాత ఎట్టో బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ నేను ఈ కుందలకి ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు వచ్చాడు. వచ్చి ఏం రమ్మంటే రాలేదు మీరు, మ్యాచ్ అక్కడే ఉందండి అంటా ఉన్నాడు మళ్ళీ. ఆ తర్వాత నేను గట్టిగా వచ్చాను. గట్టిగా వచ్చేలోపు వెళ్ళిపోయాడు బయటికి, ఇంకా రాలేదు. ఆయన నేను మళ్ళీ డైలీ చూస్తుంటాను. డైలీ అంటే పాపని స్కూల్కి వదిలిపెట్టేటప్పుడు, వచ్చేటప్పుడు, మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు కనబడుతుంటాడు, వెళ్తుంటాడు కామ్గా. మరి ఒక్కసారిగా నేను నిన్న అయితే ఆశ్చర్యపోయాను. చూసేదానికి పైకి బాగానే ఉన్నాడు, పాపం ఏంది ఎట్లా అయిపోయాడు అని చెప్పి అనుకున్నాను. నిహారిక కూడా ఆశ్చర్యపోయింది. నేను ఒక్కడే అవాక్ అయ్యాను అనుకున్నాను, తను కూడా అవాక్ అయిపోయింది. మామూలుగా కాదు. తర్వాత కొంతమంది కూడా చెప్పారు తను ఒక్కసారి అంతే తక్కన మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళీ గామ్ అయిపోతాడు, మళ్ళీ తిడతా ఉంటాడు అని చెప్పన్నారు. ఏం చేద్దాం అసలు, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఇంత బాగున్న వ్యక్తి ఏందబ్బా అట్లా అని ఒక టైం అంతే ఫ్రెండ్స్. ఏం చేద్దాం, కాకపోతే నిహారిక ఎక్స్ప్రెషన్ చూసి నిన్న భలే నవ్వు వచ్చింది నాకు. అంటే ఈయన కావాలని మాట్లాడుతున్నాడా, తమాషాకి మాట్లాడుతున్నాడా, ఎగతాళి చేస్తున్నాడా అనేది అర్థం కాలేదు నిహారికకి. అది నిన్న జరిగిన సిచ్యువేషను. చిన్న దోశ లాస్ట్ దోశ ఫస్టే పోస్తుంది. మరి ఏమో ఈరోజు మర్చిపోయినట్టుందా, పిల్లలకు
ఇప్పుడు ఇక్కడ దాకొచ్చాడు. ఇప్పుడు వాడికి పోసి పెడుతుంటే కాకులన్నీ వచ్చి తినేస్తున్నాయి బాబా, అవి తినేసి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పూచి తినే ఒకటి పెట్టాలి, తినేవాళ్ళకన్నా ఇంకా తర్వాత తీసి పెడతావు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ముందు పెట్టేవంటే వచ్చి తింటాడు. అన్నం పెట్టి కూడా చూస్తున్నా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అవి తినేసి వెళ్ళిపోయే టయానికి అది వస్తున్నాడు. చిన్నగా వస్తున్నాడు ఫ్రెండ్స్.